మీకు కామెడీ డైరెక్టర్స్ ఎవరు బాగా ఇష్టం ఎవరు సినిమాలు చేయాలని బాగా కోరిక అలా అంటే ఏం లేదండి ఈ మధ్య కామెడీ ఆర్టిస్ట్ కదా అండి ఈ మధ్య చూసాను ఆయన ఎఫ్ టూ ఇవన్నీ చూసాను కదండి సర్లే నీ కవరు వీటన్నిటిలో ఆ క్రియేటివిటీ చాలా చాలా బాగుంది ప్రతి కామెడీ ఆర్టిస్ట్ మీద క్రియేట్ చేయడం డిఫరెంట్ దీంట్లో అప్పార మొన్న సర్లేని అప్పరగారు చేశారు బాగా చాలా బాగా వచ్చింది ఆ లేడీస్ అంటే ఆ మ్యానరిజం వెంకటేష్ గారు కానీ మేనరిజం ఇట్లా ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రకమంది అలాగే రాజాది గ్రేట్లో కూడా చూశాను ఆయన చేసింది అలాంటి డైరెక్టర్లు కామెడీకి సంబంధించినటువంటి డైరెక్టర్లు అట్లాంటి వాళ్ళు అలాగే సీరియస్ సీరియస్ కూడా నాకు చాలా ఇష్టం ఒక నాటికలో నేను జన ఎదర ఏడిపించాను అంటే నేను నక్సలైట్ ఆ నాటికలో ఒక నక్సలైట్ పక్కన ఉంటాను నేను అనుకోకుండా ఎన్నో సంవత్సరాల తర్వాత నా ఊరు వెళ్తాను అంటే అప్పుడు నా తండ్రి వయసులో ఉంటాడు నేను మళ్ళీ రెండోసారి ఆ ఊరు వెళ్ళినప్పటికీ బాగా వృద్ధాప్యం అయిపోతాడు తండ్రి ఆయన రెండు వందల రూపాయల నోటు ఆ మూట ఏదో ఉంటుంది సంథింగ్ పడేసుకొని జారిపోద్ది అవి ఉంటాడు ఉంటాడనమాట అతను నేను ఎక్కడైనా నన్ను చూసేస్తాడు అని నాకు అప్పుడు ఆయనకి కళ్ళు కనపడని సంగతి తెలియదు నాకు ఆయన నన్ను ఎక్కడ చూస్తాడు అని చెప్పేసి తండ్రిని చూశానన్న ఆనందం ఒకవైపు దొరికిపోతానన్న భయం ఈ రెండింటి మధ్య దాక్కుంటూ దాక్కుంటూ దాక్కుంటున్న టైంలో అతను అతను గుర్తించలేడు కళ్ళు కనపడక గుర్తించలేడు అనమాట అతను కళ్ళు కనపడలేదని విషయం నేను గమనిస్తాను గమనించే తీసుకెళ్ళి అతందే కదా అది అయ్యా ఇది మీదే అంటే లేదు బాబు అది నాది కాదు అంటాడు ఆయన అలాంటి దీంట్లో కూడా అతని నిజాయితీ అది క్యారెక్టరు దాంట్లో నేను మళ్ళీ పోలీసులు దొరికిపోవటం ఆ నాటికలు పోలీసులు మమ్మల్ని లోపలి తీసుకెళ్ళి ఇంటరాగేట్ చేసి మా నాన్న ద్వారా చెప్పిద్దామని చెప్పి ఆయన మా ముందుకు వచ్చి వీడిన కొడుకు కాదు అంటాడు నాటికలో డైరెక్షన్ డిఫరెంట్గా ఉంటుంది అబ్బో రసాలా రసవత్తంగా రెమెటిక్గా ఉండి తండ్రికి నాకు సంభాషణ అన్ని డైలాగులు గుర్తులేవు ఎదర ఆర్టిస్టులు కళ్ళము నీళ్ళు పెట్టేవారు అంతా ఉండేది అనమాట నాకు నేచురల్గానే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళినప్పుడు కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి నాకు అదొక ఒక అదృష్టం ఏంటో మాకు తెలియదు ఆ క్యారెక్టర్ని నా దాంట్లో నాలోకి తెచ్చేసుకుంటాను అన్నమాట అలాంటి వచ్చినా అంటే ఫ్యూచర్లో సినిమాల్లో కానీ వచ్చినా చేస్తాను అన్నమాట మీరు వేషాలు అడుగుతున్నారా లేకపోతే వచ్చినవే చేస్తున్నారా తిరుగుతున్నానండి కొంతవరకు వెళ్తున్నాను కొన్ని అనుకో కొన్ని వస్తున్నాయి కొన్ని నేను అంటే మనం కొద్దిగా పరిచయం కూడా అవ్వాలి కదా సో అలా నేను వెళ్తే మాత్రం కంపల్సరీగా అందులో ఉన్నటువంటి ఒక ఆరుగురు సిబ్బందిలో ఒక నలుగురు గుర్తిస్తున్నారు అంటే అందరూ జబర్దస్త్ చూడాలని ఏం లేదు కదా సినిమా వాళ్ళు కొంతమంది చూడకపోవచ్చు సో అందరు గుర్తించి కూర్చోబెట్టి గౌరవిస్తున్నారు క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ముందు గౌరవం అయితే ఆర్టిస్ట్గా గౌరవపడడం జరుగుతుంది అనమాట అదే ఎప్పటికైనా సాధిస్తాను నమ్మకం అయితే ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ టీవీ లైక్ షేర్ అండ్ కమెంట్ ఆర్ తెలుగు ఆర్ టీవీ తెలుగు ఆర్ టీవీ తెలుగు ఆర్ టీవీ తెలుగు ఆర్ టీవీ తెలుగు మన ఆర్ టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్ And for many more interesting updates, press the bell icon.